పగలు ప్రతీకారాలు, హత్యలు, చంపుకోవడాలు, చావడాలు, నరుక్కోవడాలు, శవాలని చూసే మూడ్లో ప్రస్తుతం జనాలు లేరు. కరోనాతో పోరాడి అయిన వాళ్లు కొందరు, ఆస్తులను మరికొందరు పోగొట్టుకుని ఈ దిక్కుమాలిన లాక్డౌన్లో మునిగి ఫినాన్షియల్ కష్టాల్లో ఇరుక్కుపోయి అసలే డబ్బులేక పోరాడుతుంటే, సడన్గా పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న మధ్యతరగతి జనాలకి కొంచెం ఆహ్లాదపరిచే ఎంటర్టైన్మెంట్ కావాలి. అంతేకాని మళ్ళీ చావులు బాధలు చూసే ధైర్యం, ఓపిక, టైం లేదు. ఆయన గొప్పగా నటించాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆస్వాదించడానికి ఆ మూడ్ ప్రజలకి లేదు. తమిళ్లో పెద్ద హెడ్, పైగా అక్కడ హీరో ధనుష్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అంటే అది కరోనాకి ముందు అక్టోబర్ 2019లో రిలీజ్ అయింది. అప్పటి ఆ జనాలకి కరోనాతో పెద్దగా పరిచయం లేదు. ప్లస్ ఆ మూడే వేరు. కరోనా వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న రిలీజ్ అయిన కొన్ని సినిమాలు, ఉదాహరణకు జాతిరత్నాలు, ఇంకొన్ని హిట్ అయిందని అంటే అవి కరోనా ఎత్తేసాక ఇక మహమ్మారి పోయింది అనే జనాల మూడ్లోకి అవి ఆడి ఉండొచ్చు. కానీ ఇప్పుడంతా ఎవరికి వారు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం పోరాడుతున్న ఈ సమయంలో టీకాలు, థర్డ్ వేవ్లు అంటూ ఇంకోవైపు భయపడుతున్న తరుణంలో నారప్ప సినిమాలోని కథ, పోకడ, ప్రజల మూడ్ రెండు మ్యాచ్ అవ్వడం ప్లస్ కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టమే అని జనాల్లోంచి వచ్చిన ఓ సగటు ప్రేక్షకుడిగా నా బోడి అభిప్రాయం ఇది.